కన్స్ట్రక్షన్ జరిగింది. అవును అవును. జరిగాక అదే రాజశేఖర్ రెడ్డి ఇంకో 300 ఎకరాలు ఇచ్చాడు దానికి. తర్వాతన ఇదే చంద్రబాబు వచ్చాక దానికి ఇంకా పెంచుకొచ్చాడు. జగన్ వచ్చాక దాన్ని అదాని కొనుక్కున్నాడు. ఇక్కడ ఏంటంటే చిన్న చేపని పెద్ద చేప మింగింది. గంగవరం పోర్ట్ అనేటువంటిది అక్కడ ఉన్న భూములన్నింటినీ తీసుకోవడం ద్వారా ఆ సంస్థోళ్ళు లాభపడ్డారంటూ రచ్చ చేసినటువంటి వాళ్ళు చివరికి వాళ్ళు ఇంకో కొన్ని ఎకరాలు ఇచ్చారు రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత ఇప్పుడు అంత చక్కగా సెటిల్ చేసి మొత్తం 1 కోటి రూపాయలు వాల్యూ చేశాక దాన్ని కొనిపడేసింది ఎవరు? అదాని మింగేశారు. అంటే ఒకళ్ళనొకళ్ళు మింగుతున్నారు ఇక్కడ. ఇప్పుడు రకంగా చెప్పాలంటే ఒక ధనికుడు ఇంకో ధనికుడు మింగుతున్నాడు. ఇక్కడ జరుగుతున్నది అదే. మనకి అది కనబడనీయకుండా ఆడి తప్పు ఇడి తప్పు అంటూ ప్రచారాలు చేస్తారు వీళ్ళు. వాళ్ళని కాదనే సీను వీళ్ళకి ఎవరికి లేదు. ఇంకా వాళ్ళని మనకి దేవుళ్ళుగా చూపెడతారు, నచ్చినప్పుడు పేపర్లో దెయ్యాలుగా చూపెడతారు. అంతే.